This conference will now be recorded. Hi, welcome back. So in the mundu session lo mano types of trading ye time frames anedi discuss chesam kada. Positional trader ante em chestaru, trades order ni ante trade ni enta varaku continue chestaru, ye time frame vaadtaru anedi discuss chesam. Enduku time frame ante మీకున్న టైం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ కి ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఆపర్చునిటీ కోసం చెక్ చేయాలండి. యాక్చువల్ గా అంటే టైం ఫ్రేమ్ D1A ఎందుకు, H1A ఎందుకు, M5 ఎందుకు, M15 ఎందుకంటే ప్రతి క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఆపర్చునిటీని చెక్ చేసుకుంటుండాలి. సో పొజిషనల్ ట్రేడర్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు కాబట్టి రోజుకి ఒక మారు మాత్రమే చూడగలరు కాబట్టి ఒక రోజు క్యాండిల్ ని తీసుకుంటారండి. ఓకే, సో ఇప్పుడు డైలీ తీసుకున్నట్లయితే ఎలాగా, సో పొజిషనల్ ట్రేడర్ ఏం చేస్తారు, ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే ఈ రోజు క్యాండిల్ ఇది క్లోజ్ అయింది, ఐ విల్ జూమ్ ఇన్. ఓకే, సో ఈ రోజు పొద్దున్న మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఆఫ్టర్నూన్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఈ మధ్యలో అతను చూడడానికి టైం లేదు, మార్నింగ్ 9:00 to 10:00 ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 7:00 to 8:00 ఇంటికి వస్తారు. సో ఒక రోజు క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే తను చూడడానికి అవుతుంది కాబట్టి డైలీ టైం ఫ్రేమ్ మనం పెట్టుకున్నాం ఇక్కడ. అంటే ఒక క్యాండిల్ నిన్న ఈ క్యాండిల్ని అనలైజ్ చేశారు, ఈరోజు ఈ క్యాండిల్ని అనలైజ్ చేస్తారు, రేపటి క్యాండిల్ మళ్ళీ అనలైజ్ చేసుకుంటారు. ఓకే, అందువల్ల ఏంటంటే పొజిషనల్ ట్రేడర్కి డైలీ టైం ఫ్రేమ్ పెట్టాం. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్గా 4 hours టైం ఫ్రేమ్ ఒకటి ఉంది, 4 hours చూడొచ్చు, కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 4 hours చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నది 9:50 to 3:30 వరకు, అంటే 6 hours and 45 minutes ఉంటుంది. దాంట్లో 1.5 క్యాండిల్ వస్తుంది, 4 hours క్యాండిల్, ఒక ఫుల్ క్యాండిల్, ఒక హాఫ్ క్యాండిల్ వస్తుంది. ఆ మాత్రం దానికి 4 hours ఎందుకు, డైలీ క్యాండిల్ సరిపోతుంది కదా. చూసారా, ఒక ఏవి ప్రాపర్ గా ఉండవు 4 hours క్యాండిల్స్ మీకు. అందువల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ లో 4 hours తో పని లేదు. ఫారెక్స్ చేసే వాళ్ళు అయితే 24 hours మార్కెట్ కాబట్టి 6 candles వస్తాయి, అందువల్ల వాళ్ళకి ఓకే. సో స్టాక్ మార్కెట్ లోనైతే 4 hours తో అస్సలు మనకి పని లేదు. పొజిషనల్ ట్రేడర్ కి డైలీ టైం ఫ్రేమ్ అండి. ఓకే, అలా కాదు నేను సిస్టమ్ ముందు కూర్చుంటాను కానీ వేరే పని చేసుకుంటూ ఉంటాను, మధ్య మధ్యలో నేను అనలైజ్ చేయగలను అనుకునేటప్పుడు 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుంటే, అంటే ఇక్కడ మీకు టైం మధ్య మధ్యలో మీరు ఎంత టైం ఏ ఎప్పుడు ఫ్రీగా అవ్వగలరు అనే దాన్ని బట్టి 15 minutesా లేదంటే 1 hour అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే మాక్సిమం 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకుంటానండి, ఎందుకంటే మధ్యలో ఎవరు వస్తుంటారు మాట్లాడుతుంటాను, నాకు మీలో బిజినెస్ కింద లెక్క, పేరుకే ట్రేడర్ని కానీ మధ్యలో ఎవరు వస్తుంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు. సమ్టైమ్స్ ఫోన్ కాల్స్ వస్తుంటాయి, ఇలా మీరే డౌట్స్ అడుగుతుంటారు, నేను క్యాండిల్ అలా చూసుకుంటూ ఉంటాను 5 minutes 5 minutes. అందువల్ల సాధారణంగా నా చార్ట్స్ ఏవైనా సరే అయితే 1 hourలో ఉంటాయి, లేదంటే డైలీలో ఉంటాయి. చూడండి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు పొజిషన్లో ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి, ప్రీవియస్ సపోర్ట్కి దగ్గరలో ఉంది కాబట్టి డైలీలో పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నార్మల్గా అయితే మాత్రం 1 hourలోనే ఉంటాయి ఈ చార్ట్స్ అన్ని. నాకు ఇప్పుడు 1 hourకి ఏ లెవెల్స్ లేవు నాకు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో డౌన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎక్కడ 1 hour లెవెల్స్ లేవు. సో ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఎక్కడ దొరకదు, అందువల్ల నేను ఇంకా డైలీలో పెట్టుకున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ జోన్లోకి వస్తుంది, సో దట్ ఐ మే గెట్ అన్ ఆపర్చునిటీ టు బై. ఓకే, అలాగే నిఫ్టీ కూడా అంతే, నిఫ్టీ కూడా ఇక్కడ ఉంది ఆపర్చునిటీ, సో ఇక్కడ నేను బై చేయడానికి చూస్తాను. అదే 1 hourలో పెట్టుకున్నాను అనుకోండి, 1 hourలో నాకు ఇక్కడ ఇది ఒకసారి ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఏమి నాకు ఏం కనిపించట్లేదు. ఓకే, అది కాకుండా నార్మల్గా అయితే మాత్రం చూడండి, అశోక్ లేలాండ్ 1 hourలో ఉంది, ఇది కూడా డౌన్కి వచ్చింది. యాక్చువల్గా ఇది కూడా డైలీలోనే పెట్టాలి. చూడండి, అది మొన్న తీసుకున్న ట్రేడ్ అది లాస్ట్తో క్లోజ్ అయిందండి, అశోక్ లేలాండ్ అది. ఎందుకంటే మొన్న మీకు చెప్పాను ఇక్కడ ట్రేడ్ ఒకటి తీసుకున్నాను అనేసి, దట్ ట్రేడ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ విత్ లాస్, ఇక్కడ తీసుకున్నది అది. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు ఐటీసీ ఇది కూడా కిందకు వచ్చింది, టాటా స్టీల్ యాక్చువల్గా ఐ టుక్ ఎ బై ఆపర్చునిటీ హియర్. ఓకే, కోటక్ బ్యాంక్ చూడండి 1 hour 1 hourలోనే లాస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది, వి మేడ్ సమ్ ప్రాఫిట్. టాటా మోటార్స్ చూడండి 1 hour, యాక్చువల్గా టాటా మోటార్స్లో ఇక్కడ కాదు డైలీలో ఉందండి ఆపర్చునిటీ. యాక్చువల్గా డైలీలో వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ హియర్.
సో ఇప్పుడు కిందకు వస్తే ఇక్కడ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అంటే రేపటికి ఈవెన్ 1 అవర్ లోనే అదే చూడండి, ఇది ఉంది కదా ఈ జోన్ లోకి మళ్ళీ వచ్చినట్లయితే ఐ కెన్ టేక్ అన్ ఆపర్చునిటీ. సో ఇక్కడ 1 అవరే, ఇక్కడ చూడండి ఐఓసి 1 అవర్. అంటే ఎస్బీఐ లాంటివి దగ్గరలో ఆపర్చునిటీస్ ఉన్నవి. అంటే ఎవ్రీడే నేను జనరల్గా ఏం చేస్తానంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి డైలీలోకి వెళ్ళి చూసుకుంటాను, డైలీలో ఏం జరుగుతుందో చూసుకొని డైలీలో ఏదన్నా ఆపర్చునిటీ ఉందనుకుంటే డైలీ గురించి పెట్టుకుంటాను, లేదు డైలీలో ఏం లేవనుకుంటే ఇమీడియట్లీ ఐ స్విచ్ టు 1 అవర్. ఓకే ఐఓసి 1 అవర్ అంబుజా సిమెంట్ ఇది చూడండి, ఇది ఏ టైం ఫ్రేమ్ డైలీలో ఉన్నాం, ఇది డైలీలోనే ఎందుకంటే ఇక్కడికి వస్తే బై చేయాలనుకుంటున్నాను, 1 అవర్లో ఇక్కడ చేసేది ఏం లేదు. ఓకే దిస్ వే ఇక్కడ చూడండి, ఎక్కడ నాకు 15 మినిట్స్ ఇట్లాంటి చార్ట్లు లేవండి. యాక్చువల్ నేను కంటిన్యూస్ సిస్టమ్ ముందే కూర్చుంటాను, బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్, ఎందుకంటే ఒక్కొక్కసారి క్లయింట్తో ఫోన్లో మాట్లాడితే ఒక 1 అవర్ మాట్లాడతాను, అప్పుడు నేను ఎలా చార్ట్ని అనలైజ్ చేయగలను. అందువల్ల ఏంటంటే అది చూసుకోవాలి, అది పర్వాలేదు. ఎవ్రీ 15 మినిట్స్కి నేను టైం పెట్టగలను అనుకుంటే మనం ఎవ్రీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి స్వింగ్ ట్రేడర్, లేదు అంత ఎక్కువ ఫ్రీక్వెంట్గా నేను చూడలేను అనుకుంటే 1 అవర్. ఓకే ఇది అలాగే ఇంట్రాడే ట్రేడర్కి వచ్చేసరికి కంటిన్యూస్గా నేను చూడగలను అనుకుంటే 5 మినిట్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 15 మినిట్స్ ఇంట్రాడే పరిధిలోకి వస్తుంది, స్వింగ్ పరిధిలోకి వస్తుంది, రెండింటిలోకి వస్తుంది అది. ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ 5 మినిట్స్ ఇంకా నేను ఎవ్రీ 5 మినిట్స్కి నేను మార్కెట్ని వాచ్ చేస్తూనే ఉంటాను అనుకునే వ్యక్తి కంప్లీట్గా 5 మినిట్స్ పెట్టుకుంటారు, అంత టెన్షన్ ఎందుకు అనుకునే వ్యక్తి 15 మినిట్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ఇంట్రాడే ట్రేడర్ అయినా 15 మినిట్స్ పెట్టుకోవచ్చు, స్వింగ్ ట్రేడర్ అయినా 15 మినిట్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే 15 మినిట్స్ వచ్చేసరికి కొద్దిగా ఆపర్చునిటీస్ లేట్గా వస్తుంటాయి, లేట్గా క్లోజ్ అవుతుంటాయి. ఓకే రైట్, అయితే అసలు ఎందుకు ఈ టైం ఫ్రేము, ఈ టైం ఫ్రేమ్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఆ టార్గెట్ ఎక్కువ తక్కువ అనేది ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉంటుందంటే సాధారణంగా ఎనీ స్టాక్ తీసుకుంటే ఒక రోజులో ఆ స్టాక్ వాల్యూలో 1 నుండి 2% వరకు మూవ్ అవుతుందండి, ఒక రోజులో 1 to 2%. అంటే ఎగ్జాక్ట్గా 1% అవ్వాలని కూడా లేదు, సమ్టైమ్స్ 0.5% మూవ్ అవ్వచ్చు. అంటే ఉదాహరణకి ఎస్బీఐ తీసుకుందాం, అది 370 రూపాయలు అనుకోండి, 370 రూపాయలు అంటే సాధారణంగా యావరేజ్ దాని తాలూకా వాలటాలిటీ అంటాం, యావరేజ్ వాలటాలిటీ 3 రూపాయల 70 పైసలు దగ్గర నుండి 7 రూపాయల 40 పైసలు వరకు ఉండొచ్చు, సమ్టైమ్స్ ఇంకా లో వాలటాలిటీ కూడా ఉండొచ్చు, సమ్టైమ్స్ 2 రూపీస్ కూడా ఆ రోజు 2 రూపీసే మూవ్ అవ్వచ్చు, కానీ యావరేజ్ తీసుకుంటే మాత్రం 1% ఉంటుందండి యావరేజ్. ఓకే స్టాక్ వాల్యూలో 1%, ఇక్కడ రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు అనడానికి లేదు, ఎందుకంటే 10 రూపాయల స్టాక్ ఉంటుంది, 10 రూపాయల స్టాక్ రూపాయి అంటే 10%, అది ఒక రోజులో 10 పైసలు కూడా మూవ్ అవ్వదు. 10,000 రూపాయల స్టాక్ ఉందనుకోండి, అక్కడ 100 రూపాయలు అనడానికి 10 రూపాయలు అనడానికి లేదు అక్కడ, ఎందుకంటే అది 10,000 రూపాయల స్టాక్ ఒక రోజులో 100 మూవ్ అవుతుంది, 100 రూపాయలు మూవ్ అయిపోతుంది. ఓకే అందువల్ల స్టాక్ వాల్యూలో యావరేజ్గా ఒక రోజులో 1% నుండి 2% లోపు మూవ్ అవ్వచ్చు, దీన్ని వాలటాలిటీ అని అంటాం. ఓకే ఇప్పుడు ఎస్బీఐ అనుకున్నాం 3 రూపాయల 70 పైసలు, అంటే ఒకరోజు యావరేజ్ మూవ్ 3 రూపాయల 70 పైసలు. నిఫ్టీ ఉంది ఇప్పుడు 12,000లో ఉంది, అంటే ఒకరోజు యావరేజ్గా 120 పాయింట్స్ మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఉంది అది 30,000 చిల్లర ఉంది, అంటే ఒక రోజులో 300 పాయింట్లు మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే 300 నుండి 500 పాయింట్ల వరకు మూవ్ అవ్వచ్చు. నిఫ్టీ ఉంది 120 నుండి 180 పాయింట్స్ వరకు మూవ్ అవ్వచ్చు, సమ్టైమ్స్ 70-80 పాయింట్స్ కూడా మూవ్ అవ్వచ్చు. అంటే యావరేజ్ తీసుకున్నట్లయితే మాత్రం, అంటే హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ అన్నీ కలిపి తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా 1% మూవ్ ఉంటుంది, క్లియర్ కదా. సో దీన్ని బట్టి మీరు డైలీ క్యాండిల్ పెట్టారనుకోండి, డైలీ క్యాండిల్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఒకరోజు మూవ్లో 1% ఉంటే ఒకరోజు మీరు ఇక్కడ ఆన్ స్క్రీన్ ఒక 100 క్యాండిల్స్ మీరు అనలైజ్ చేస్తున్నారు, ఎందుకంటే 100 to 150 క్యాండిల్స్ ఇవి ఆన్ స్క్రీన్ ఇలా చూసుకున్నట్లయితే, సాధారణంగా ఆన్ స్క్రీన్ మీరు 100 to 150 క్యాండిల్స్ చూస్తే ఆన్ అండ్ యావరేజ్ 2 to 3 ఆపర్చునిటీస్ మీకు వస్తాయండి. యావరేజ్గా ఆన్ స్క్రీన్ మీరు ఇలా అనలైజ్ చేస్తే మీకు ఆన్ స్క్రీన్ అంటే 150 క్యాండిల్స్లో 2 లేదా 3 ఆపర్చునిటీస్ వస్తాయి ఎప్పుడైనా ఎనీ టైం ఫ్రేమ్. ఇప్పుడు డైలీలో ఉన్నాం అనుకోండి,
డైలీలో ఉంటే 150 క్యాండిల్స్ అంటే ఎన్ని రోజులు? 150 డేస్. 150 డేస్ లో మీకు రెండు మూడు ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే ఎలాగా? ఇక్కడ ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఇక్కడ ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ రావచ్చు, మూడు, సమ్టైమ్స్ నాలుగు. అంటే 150 డేస్ అంటే ఇంచుమించుగా 5 మంత్స్, సాటర్డే సండేలు కలిపితే 6 మంత్స్. 6 మంత్స్ లో మీకు యావరేజ్ గా 3 లేదా 4 ఆపర్చునిటీస్ వస్తాయి ఒక చార్ట్ లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ చార్ట్. అంటే ఇంకా యావరేజ్ తీసుకుంటే ఒక చార్ట్ లో నెలన్నరకి ఒక ఆపర్చునిటీ రావడానికి ఛాన్స్ ఉంది. నెలన్నరకి ఒక ఆపర్చునిటీ వస్తే అది టార్గెట్ హిట్ అవ్వడానికి ఇంచుమించుగా 4 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఈ జోన్ లో నా టార్గెట్ ఇది పెట్టాను, మరి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి నెల పట్టిందంటే ఇటు నుండి వెళ్ళడానికి నెల పట్టొచ్చు కదా. ఓకే, అంటే అప్పుడు ప్రైస్ ఇక్కడ నేను ఇది ఎంతది 200 రూపీస్ స్టాక్, ఇది 200 రూపీస్ స్టాక్ అనుకున్నట్టయితే నేను ఇక్కడ ఎక్కడో బై చేస్తే ఇది ఎంత కూడా టార్గెట్ పెట్టాను అనుకుందాం, ఒక 26 రూపీస్ పెట్టాను, లేదంటే ఒక 30 రూపీస్ పెట్టాను, 40 రూపీస్ పెట్టాను అనుకుందాం. అప్పుడు ఒక రోజు దీనిది 1% అనుకుంటే యావరేజ్ 200లో 1% అంటే 2 రూపీస్ పర్ డే. 40 రూపీస్ అంటే ఎన్ని రోజులు నాకు పడుతుంది? 20 డేస్ పడుతుంది. సాటర్డే సండేలు పడితే 4 రోజులు పడుతుంది నా టార్గెట్ రీచ్ అవ్వడానికి. అంటే అక్కడ ఏమైంది, క్యాండిల్ ఒక రోజు తాలూకా మూమెంట్ 2 రూపీస్ కూడా సింగిల్ క్యాండిల్లోనే ఉంది. ఎస్బీఐ తీసుకుంటే సింగిల్ క్యాండిల్లో 3.70 రూపాయలు ఉంటుంది. అంటే ఎవ్రీ క్యాండిల్ కాదండి, గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్. ఇక్కడే మీరు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాం, ఎందుకంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అదేంటి సార్ మీరు అన్నారు ప్రతి క్యాండిల్ అలాగే ఉంటుందా అంటే నో. ఇది చూడండి, ఈ క్యాండిల్లో 10 రూపాయలు మూవ్ అయింది, ఇది సింగిల్ క్యాండిల్లో, అంటే సింగిల్ డేలో. ఈ క్యాండిల్లో 2.73 రూపీస్ మూవ్ అయింది. ఈ రోజు క్యాండిల్లో చూసుకుంటే హై టు లో, టాప్ టు బాటమ్ అండి, 5.25 రూపీస్ మూవ్ అయింది. అలాగే ఈ క్యాండిల్లో చూసుకుంటే 2 రూపీస్ మూవ్ అయింది, 3 రూపీస్ మూవ్ అయింది. అందువల్ల ఏది ఒక కొలమానమే ఉండదు. నిఫ్టీలోకి వెళ్ళి చూద్దాం, జూమ్ ఇన్ చేసి చూద్దాం. చూడండి ఈ రోజు మూవ్మెంట్ ఎంత, ఈ టాప్ నుండి బాటమ్ తీసుకుంటే 130 పాయింట్స్, అంటే 1%, 1200 కదా, 12,000 11,300 అంటే 12,000 1% మూవ్ అయ్యింది. అలాగని ముందు చూసుకుంటే ఎన్ని క్యాండిల్, ఎన్ని పాయింట్, 213 పడింది. ఇంకొక రోజు తీసుకుంటే ఈ క్యాండిల్లో చూడండి 48 పాయింట్ల మూవ్ అయింది ఆ క్యాండిల్లో. ఈ చిన్న క్యాండిల్, బుజ్జి క్యాండిల్ ఉంది కదా, ఇంకా జూమ్ ఇన్ చేస్తున్నా చూడండి, ఇది ఇప్పుడు ఈ క్యాండిల్ ఎన్ని పాయింట్లు మూవ్ అయింది పైనుండి కిందికి? 53 పాయింట్లు మూవ్ అయింది. అందువల్ల వీఆర్ టాకింగ్ అబౌట్ యావరేజ్ అంతే తప్ప ఖచ్చితంగా. అంటే ఎందుకంటే నేను మళ్ళీ దీన్ని ఎంత క్లియర్గా చెప్తున్నాను, నిఫ్టీ 130 పాయింట్లే పడుతుంది అని యావరేజ్ మూవ్ అవుతుంది అన్నాను నేను. సపోజ్ ఈ రోజు తీసుకుంటే ఒక తెలివి అతి తెలివి వ్యక్తి ఏం చేయొచ్చు, 130 పాయింట్లు ఇక్కడ పడేసరికల్లా ఓకే శ్రీనివాస్ గారు 130 పాయింట్లు 1% అన్నారు, ఇది 130 1200 కాబట్టి 120 పడాలి, సో 120 పాయింట్లు దాన్ని నేను బై చేసేస్తాను అనుకుని బై చేసేసి సార్ మీరు పడితే 120 పాయింట్లకు మించి పడదన్నారు, అదేమో ఏకంగా అలా వెళ్ళిపోయాయి, 400 పాయింట్లు పడిపోయింది నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అంటే నేను చెప్పడానికి ఏం లేదు. యావరేజ్ మూవ్మెంట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సో దాన్ని బట్టి మన టార్గెట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్లో యావరేజ్గా 130 పాయింట్లు ఉంటుంది. మనం ఎలాగ లేదనుకున్నా ఒక 5 to 6 క్యాండిల్స్ మూవ్ని టార్గెట్ పెట్టుకుంటాం, అంటే ఇంచుమించు ఒక 500, 600, 700 పాయింట్లు అక్కడ మనం టార్గెట్ పెడతాం. అందువల్ల ఇట్ టేక్స్ 5 డేస్, 10 డేస్, 15 డేస్ టైం తీసుకుంటుంటుంది. ఓకే, అదే కానీ 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చామనుకోండి, ఒక రోజులో 130 పాయింట్లు యావరేజ్ అనుకుంటే 6 క్యాండిల్స్ ఉన్నాయి, ఆరేమి దగ్గర దగ్గర 7 క్యాండిల్స్ వస్తాయి. ఎందుకంటే 9:15 నుండి 6:15 టోటల్ టైం ఫ్రేమ్ అది, టైం అది అంటే 6:15 పెట్టండి, 6 క్యాండిల్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, యావరేజ్గా ఆ 120 పాయింట్స్ డివైడెడ్ బై 6 అంటే 20 పాయింట్స్ యావరేజ్ ఉంటుంది. కానీ 20 కంటే ఇప్పుడు అలా స్ట్రైట్గా 6 క్యాండిల్ కిందకి పడదు, స్ట్రైట్గా 6 క్యాండిల్ పైకి వెళ్ళదు, కాబట్టి యావరేజ్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో 20 to 30 పాయింట్స్ మూవ్ అవుతుంటుంది. 1 అవర్లో చూసుకుంటే 20 to 30 పాయింట్స్, చూడండి ఇది ఎన్ని పాయింట్లు, 40, 50 పాయింట్స్. ఓకే,
ఇది ఎన్ని పాయింట్లు? ఇది 14 పాయింట్లు. ఇది ఎన్ని పాయింట్లు? 37 పాయింట్లు. ఇది 27 పాయింట్స్. ఓకే, సో దిస్ వే యావరేజ్ తీసుకుంటే మాత్రం 1 అవర్లో 20 నుండి 30 పాయింట్స్ వరకు మూవ్ అవుతుంటుందండి. 30-40 కూడా, ఎందుకంటే నేను 120 అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఒక రోజులో స్ట్రైట్ గెలకి వెళ్ళిపోతే 120, అప్పుడు ఒక్కొక్క క్యాండిల్ 20-20-20 ఉంటుంది. కానీ ఒకసారి ఒక క్యాండిల్ పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వస్తుంది, అటు ఇటు నడుస్తుంటుంది కదా. అందువల్ల సాధారణంగా 20-30 పాయింట్స్, సమ్టైమ్స్ 40 పాయింట్స్ కూడా ఒక క్యాండిల్లో ఉంటాయి. అప్పుడు ఇక్కడ కూడా మీకు ఆన్ స్క్రీన్ ఏమవుతుంది, మిడిల్లో పెట్టుకున్నప్పుడు జూమ్ ఇన్, ఇక్కడ మీకు 150 క్యాండిల్సే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఆన్ స్క్రీన్ 3-4 ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక్కడ 150 క్యాండిల్స్ అంటే ఎన్ని రోజులు? 25 డేసే. ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో 150 క్యాండిల్స్ అంటే 150 డేస్, హాలిడేస్తో కలిపితే 6 మంత్స్. ఇక్కడ 150 క్యాండిల్స్ డివైడెడ్ బై 6, 25 డేసే. అంటే యావరేజ్గా ఒక 1 మంత్ తీసుకోండి. అంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు 1 మంత్లో మీకు 3-4 ఆపర్చునిటీస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, డైలీలో 6 నెలలకి అంటే 150 క్యాండిల్స్ కామన్, అది 150 క్యాండిల్స్ అంటే 6 మంత్స్. 6 మంత్స్లో 3-4 ఆపర్చునిటీస్ వచ్చాయి, అంటే యావరేజ్గా 1.5 నెలకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. 1 అవర్లో 1 మంత్లో మీకు 3-4 ఆపర్చునిటీస్ వచ్చాయి, అంటే యావరేజ్గా 1 వీక్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మీ టార్గెట్ ఏముంటుంది? 500-600 పాయింట్స్ ఉండదు, 200-300 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది. సపోజ్ మీకు ఇక్కడ ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ జోన్లో ఎక్కడెక్కడో ఒక 100 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 300 పాయింట్లు ఎంత టార్గెట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 1 అవర్ క్యాండిల్స్లో మనం ఉన్నాం. అలా కాకుండా 15 మినిట్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కూడా 150 క్యాండిల్సే డివైడెడ్ బై 15, అంటే ఇక్కడ ఏమవుతుంది? 150 క్యాండిల్స్ అంటే మీకు ఇంచుమించుగా 40 అవర్స్, 40 అవర్స్ అంటే అప్రాక్సిమేట్ మీకు 7 డేస్, 6-7 డేస్, 6 డేస్ అంటే ఇంచుమించుగా ఒక 1 వీక్ తాలూకా డాటా ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. చూడండి, ఇక్కడ కంట్రోల్ వైపు పెడితే మీకు తెలిసిపోతుంది 1 డే, 2 డేస్, 3 డేస్, 4 డేస్, 5 డేస్, 6 డేస్. క్లియర్? అంటే ఒక 1 వీక్ డాటా ఇక్కడ ఉంటుంది 5 డేస్లో. ఇక్కడ కూడా మీకు 3-4 ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అంటే అప్రాక్సిమేట్గా మీకు 3 రోజులకి 2 ఆపర్చునిటీస్ రావచ్చు. ఎందుకంటే 5-6 డేస్లో 4 ఆపర్చునిటీస్, అంటే ఏమవుతుంది? 6 డేస్లో 4 ఆపర్చునిటీస్ అంటే 3 రోజులకి 2 ఆపర్చునిటీస్, అంతేనా? ఎస్, 3 రోజులకి 2, అంటే 6 రోజులకి ఒక 4 ఆపర్చునిటీస్ రావచ్చు. అంటే ఇంచుమించుగా చెప్పాలంటే రోజుకు ఒక ఆపర్చునిటీ దొరుకుతున్నట్లే. M5లో వెళ్ళారనుకోండి, ఇంకను ఖచ్చితంగా రోజు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. క్లియర్? అందువల్ల ఇంట్రాడే ట్రేడరు M5 పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ రోజులో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సపోజ్ ఇప్పుడు ఈరోజు తీసుకుంటే నిఫ్టీ, అఫ్ కోర్స్ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకుంటాయి, ఒక స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఈరోజు ఆపర్చునిటీ రాలేదు, కానీ నాది ఇంకొక స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారం అయితే ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ సెల్ చేస్తే నేను జనరల్గా ఎక్కడ సెల్ చేస్తానంటే ఇక్కడ సెల్ చేస్తాను, ఇక్కడ సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్ అంటే జోన్ పెట్టుకుంటా చూపిస్తా. అఫ్ కోర్స్ నేను ఇది తీసుకోలేదులేండి, ఎందుకంటే నేను M5లో గట్ర చేయను, అది వేరే విషయం. ఒకవేళ చేస్తే ఇక్కడ సెల్ చేస్తాను, దీనిపైన స్టాప్ లాస్ పెడతాను, అంటే ఒక 10 పాయింట్లే స్టాప్ లాస్, 9.13 అంటే 10 పాయింట్లు స్టాప్ లాస్, ఒక 20 పాయింట్లు టార్గెట్. అది ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ ఇట్ అయిపోతుంది. 20 పాయింట్స్ అంటే దీనికి లాట్ సైజ్ 75, 20×75 15,000 రూపీస్, 1500 రూపీస్ ప్రాఫిట్ 1 డేలో. ఫ్యూచర్స్లో కానీ చేసుకున్నట్లయితే దానికి ఒక 80,000 ఉండాలి ఇన్వెస్ట్మెంట్, 80,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటే 1500 రూపాయలు ప్రాఫిట్, ఇట్స్ ఎ గుడ్ వన్. అఫ్ కోర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు మీకు మొత్తం అంతా ఈ లాట్ సైజులు ఏంటి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ యాజ్ ఆఫ్ నౌ సో ఇంట్రాడే ట్రేడర్కి ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికినట్లే. మరి నిన్న ఏమన్నా దొరుకుంటుందా? ఇదిగోండి ప్రీవియస్ హై రెసిస్టెన్స్, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుందండి, నేను మీ ఊరికి మీకు ఇక్కడ చెప్తాను. ఈ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఏదైనా కారణం వల్ల ఇక్కడ బై చేస్తే ఒక 8 పాయింట్లో 9 పాయింట్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే 18 పాయింట్లు టార్గెట్ హిట్ అయిపోయినట్లే.
ఓకే, ఇంకా మీకు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ వాడతారు, అందరూ ఒకే స్ట్రాటజీని వాడరు. ఓకే, బట్ స్టిల్ అందువల్ల ఏంటంటే 5 మినిట్స్లో అప్రాక్సిమేట్గా ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. క్లియర్? ఓకే, మళ్ళీ ఒకసారి వస్తాను. పొజిషనల్ ట్రేడర్కి ఒక సింగిల్ చార్ట్లో నెలన్నరకి ఒక ఆపర్చునిటీ దొరకడానికి ఛాన్స్ ఉంది. అంటే తను ఒక నిఫ్టీ చూస్తున్నాడంటే నెల 15 రోజులకు ఒక ఆపర్చునిటీ దొరకవచ్చు. ఒక ఎస్బీఐ చూస్తున్నాడంటే నెల 15 రోజులకు ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఒక ఇన్ఫోసిస్ చూస్తున్నాడంటే నెల 15 రోజులకు ఒక ఆపర్చునిటీ రావచ్చు. అందువల్ల ఒక 20 చార్ట్స్ పెట్టుకున్నాడు అనుకోండి, 20 చార్ట్స్ పెట్టుకుంటే నెల 15 రోజుల్లో 20 ఆపర్చునిటీలు వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క చార్ట్లో ఒక్కొక్క ఆపర్చునిటీ కదా, 20 చార్ట్లు పెట్టుకుంటే 20 ఆపర్చునిటీలు కదా నెల 15 రోజుల్లో. అంటే యావరేజ్ గా 2 డేస్కి ఒక ఆపర్చునిటీ తనకు దొరుకుతుంది. పొజిషనల్ ట్రేడరు ఒక 20 చార్ట్స్ అనలైజ్ చేసుకుంటే యావరేజ్ గా 2 రోజులకు ఒక ఆపర్చునిటీ దొరుకుద్ది. అంటే ఒక ఈ రోజు మీరు అనాలిసిస్ చేశారు, మీకు ఆపర్చునిటీ దొరకలే, రేపు అనాలిసిస్ చేశారు, దొరకవచ్చు. యావరేజ్, ఇది కూడా యావరేజ్ అండి. ఒక్కొక్కసారి 3 4 రోజులకు ఆపర్చునిటీ దొరకపోవచ్చు, ఒక్కొక్కసారి ఒకే రోజు 4 5 ఆపర్చునిటీ రావచ్చు. ఓకే, బట్ యావరేజ్ గా 2 రోజులకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది పొజిషనల్ ట్రేడర్ కి. క్లియర్? అంటే పేషెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. ప్రతిదీ ట్రేడ్ చేసేస్తానో, చేయి దొరదేస్తుంది అనుకుంటే ఏదో ఒకటి వేసేయాలి, ఏదో ఒకటి వేసేయాలి అంటే నో. పొజిషనల్ ట్రేడర్ అనుకుంటే 2 రోజులకు, అది కూడా 20 చార్ట్లు చెక్ చేస్తే, 10 చార్ట్లు చెక్ చేస్తే 4 రోజులకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి, 20 చార్ట్లు అంటే సాధారణంగా టకా 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 చూసుకుంటూ వెళ్తే హాఫ్ అన్ అవర్ లో 20 చార్ట్లు అనలైజ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఎన్ని చార్ట్లు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ట్వెల్వ్ అండ్ 13 14 15 16 17 18 19 20 21 22 అండ్ 23. యాక్చువల్లీ ఇక్కడ కెనరా బ్యాంక్లో ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది కానీ నేను తీసుకోలేదు, ఆ మూమెంట్ డిఫరెన్స్గా ఉంది కాబట్టి. లేదంటే ఎప్పుడుండో వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ వచ్చింది, బట్ ఐ డిడెంట్ టేక్. అంటే ఇక్కడ 23 క్యాండిల్స్ నేను అనలైజ్ చేస్తానండి. సో మార్కెట్ మార్నింగ్ ఇది అవ్వడానికి ముందే నేను 8:30కి సిస్టమ్ ఆన్ చేసుకుంటే, 8:30 9:15 స్టార్ట్ చేసుకుంటే అంతా కలిపి టగా 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 మొత్తం అన్ని చేసుకోవచ్చు. ఓకే, సో 23 చార్ట్స్ నేను చూస్తాను, సో దట్ నాకు 2 రోజులకు ఒక ఆపర్చునిటీ డైలీలో రావచ్చు. అదే 1 అవర్లో అయితే ఏమనుకున్నాం, 2 రోజులకు ఒక ఆపర్చునిటీ రావచ్చు అనుకున్నాం కదా. అప్పుడు ఇలా 20 చార్ట్లు పెట్టుకోకూడదండి, అప్పుడు కూడా మీకు రోజుకి 2 ఆపర్చునిటీస్ వస్తే చాలు. అంటే ఒక చార్ట్లో 2 రోజులకు ఒకటి రావచ్చు అంటే మీరు ఒక 10 చార్ట్లు పెట్టుకున్నారు అనుకోండి, రోజుకి 2 ఆపర్చునిటీస్ వస్తాయి. 10 చాలు, ఇంకేం చక్కర్లే. 10 చార్ట్లు పెట్టుకుంటే రోజుకి 2 ఆపర్చునిటీస్ వస్తాయి 1 అవర్ టైం ఫ్రేమ్ లోనే. ఎందుకంటే ఎవ్రీ 1 అవర్ 23 చార్ట్స్ చెక్ చేయడం ఈజీ కాదండి. ఎవ్రీ 1 అవర్ కి 23 చార్ట్స్ చెక్ చేసుకోవడం అవడం అంత ఈజీ ఆషామాషి కాదు. అందువల్ల 1 అవర్ టైం ఫ్రేమ్ లో చేసిన వాళ్ళు 10 చార్ట్స్ పెట్టుకుంటే చాలు. 10 చార్ట్స్ లో యూ విల్ గెట్ 2 ఆపర్చునిటీస్ ఇన్ ఏ డే. యావరేజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్. ఒక్కొక్క రోజు ఒక ఆపర్చునిటీ రాకపోవచ్చు, ఒక్కొక్క రోజు 4 5 ఆపర్చునిటీస్ రావచ్చు. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇది. 15 మినిట్స్ పెట్టుకుంటే 1 వీక్ లో 4 5 ఆపర్చునిటీస్ రావచ్చు. ఆడియో క్లియర్ గా లేదని ఎవరో చెప్తున్నారు, శ్రీలక్ష్మి గారు. గైస్ కెన్ యూ గివ్ మీ ఏ చెక్, నా మాట వినిపిస్తుందా ఒకసారి నాకు క్లియరెన్స్ ఇవ్వండి. సే ఎస్ ఆర్ నో, కెన్ యూ హియర్ మీ? ఎస్. ఇంకా ఎవరైనా ఆన్సర్ చేయండి. ఎస్ శ్రీలక్ష్మి గారు, మిగతా వాళ్ళు దీస్ గైస్ ఆర్ ఏబుల్ టు హియర్ మీ ప్రాపర్లీ. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మేడం, మీది ఏదన్నా ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేదంటే మీ స్పీకర్స్ ఏమైనా లూజ్ అయ్యాము ఒకసారి చెక్ చేసుకోండి మేడం. మిగతా వాళ్ళందరూ కూడాను బాగానే వినిపిస్తుంది. ఓకే రైట్, సో M15 లో మీకు ఇక్కడ 1 వీక్ డాటా ఉంటుంది. 1 వీక్ డాటాలో మీకు 3 4 ఆపర్చునిటీస్ రావచ్చు. అంటే 1.5 రోజుకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. పోనీ 2 రోజులకు ఒక ఆపర్చునిటీ అనుకుందాం, 1.5 2 రోజులకి. అంటే ఒక 5 చార్ట్స్ పెట్టుకుంటే చాలండి, మీరు 5 చార్ట్స్ పెట్టుకుంటే యావరేజ్గా 5 లేదా 6,
5-6 చార్ట్ పెట్టుకుంటే M15లో రోజుకి రెండు ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఎవ్రీ 15 మినిట్స్ మళ్ళీ 10 చార్ట్లు చెక్ చేయడం కష్టం. మీరు 15 మినిట్స్ అయిపోయిన తర్వాత 10 చార్ట్లు చెక్ చేసుకునేసరికి మళ్ళీ ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిపోతుంటుంది. సో ఇంకా హెల్ లాట్ ఆఫ్ హెడేక్ వస్తుంది. ఇంకా మీరు అలాగ స్క్రీన్ మీదే మీ తలక అయిన పెట్టి ఉండాలి. అందువల్ల 5-6 చార్ట్ చాలు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. 5 మినిట్స్ కానీ పెట్టారనుకోండి 4 చార్ట్స్ చాలండి. ఎందుకంటే ఎవ్రీ చార్ట్లో ఒక ఆపర్చునిటీ యావరేజ్ వస్తుంది. 4 చార్ట్స్ పెట్టుకుంటే 4 ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. బస్ అంతకుమించి 4కి మించి అవసరం లేదు ఒక రోజులో. ఇప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చారు యాక్చువల్గా, వాళ్ళ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ చాలా హెవీగా ట్రేడ్ చేస్తాడండి, డైలీ 15-20 ట్రేడ్స్ తీసుకుంటాడు. అవసరం ఏముందండి 15-20 ట్రేడ్స్ తీసుకోవడం అంటే ఆషామాషియా? ఓకే, అందువల్ల మనకు అంత అవసరం లేదండి. మీరు 4-5 చార్ట్స్ పెట్టుకుంటే 4 చార్ట్స్ ఈజ్ సఫిషియంట్ 5 మినిట్స్లో. ఎందుకంటే ఎవ్రీ 5 మినిట్స్ యూ నీడ్ టు చెక్ దట్ ఆల్ చార్ట్స్. అందువల్ల 4-5. ఎవరైనా సాధారణంగా అట్లాంటి వాళ్ళకి నేను ఏమంటానంటే నిఫ్టీ ఒకటి పెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఒకటి పెట్టుకోండి, ఎస్బీఐ కానీ, సిప్లా కానీ, ఐటీసీ కానీ, ఇలాగా ఒక 4-5 చార్ట్లు చాలు అవి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నప్పుడు. అయితే ఇక్కడ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంటే. సాధారణంగా పొజిషనల్ టైం ఫ్రేమ్లో, పొజిషనల్ ట్రేడర్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఉంటారు కదా, స్టాప్ లాస్ సాధారణంగా 5-5% వరకు ఉంటుందండి స్టాప్ లాస్ పొజిషనల్ ట్రేడర్కి. అది కూడా మ్యాక్సిమం అండి, 5-10% అనేది బేస్డ్ ఆన్ టార్గెట్, టార్గెట్ కోసం. ఎందుకంటే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అంటే ఒక ఎస్బీఐ ఉందనుకోండి 350 రూపాయలు అనుకుంటే పొజిషనల్ ట్రేడింగ్లో సాధారణంగా 5% కూడా ఉండదు, ఒక 10 రూపాయలు ఎంత స్టాప్ లాస్ పెడతాం. సపోజ్ చూద్దాం ఎస్బీఐ. ఓకే యా, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇది సపోర్ట్, దీని కింద స్టాప్ లాస్ పెడతాను 9 రూపాయలు స్టాప్ లాస్. టార్గెట్ ఎంత, 30 రూపాయలు అంటే 10%, 370 రూపాయలు కాబట్టి 10% 8%. టార్గెట్ స్టాప్ లాస్ ఎంత, 3%. ఓకే, అందువల్ల పొజిషనల్ ట్రేడర్ యావరేజ్గా చూసుకుంటే నాట్ మోర్ దాన్ 5% స్టాప్ లాస్ అండి ఆ స్టాక్ వాల్యూ మీద. అంతేగాని రూపాయలు అర్ధ రూపాయలు నాకు లెక్కలేకండి ఇప్పుడు ఎవరైనా సరే. ఎందుకంటే 300 రూపాయల స్టాక్కి 3% అంటే 9 రూపాయలు. ఇంకోటి ఏదో ఇప్పుడు ఎస్కార్ట్స్ లాంటిది చాలా ఎక్కువ ఉంటుంది, మారుతి 8000 ఉంది ఇప్పుడు, ఇప్పుడు తక్కువ వేలు ఉంది, 6000 చిల్లర నడుస్తుంది, 6000కి కూడా 9 రూపాయలు అంటే ఇట్స్ నాట్ ఈవెన్ 1%. 6000 ఎక్కడ, 9 రూపాయలు చిన్న మూవ్ అయ్యిందంటే 9 రూపాయలు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పొజిషనల్ ట్రేడరు డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేసినప్పుడు మ్యాక్సిమం స్టాప్ లాస్ 5% ఆఫ్ ద ఈక్విటీ మ్యాక్సిమం, టార్గెట్ 10% సమ్టైమ్స్ 15%. ఇప్పుడు ఇక్కడే చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాప్ లాస్ ఎంత పెట్టాం, 9 రూపీస్ పెట్టాం అనుకోండి, 9 రూపీస్ పెట్టామంటే 3% స్టాప్ లాస్ పెట్టినట్లు, 30 రూపీస్ అంటే 10% టార్గెట్ పెట్టుకున్నట్లు. ఓకే అది, సో ఇది టార్గెట్ తాలూక లెవెల్. ఇది ఫ్రీక్వెన్సీ చెప్పాను చూడండి, ఒక 15 చార్ట్స్ పెట్టుకుంటే 3-5 ట్రేడ్స్ మంత్ అన్నాను నేను, ఒక 20 చార్ట్స్ పెట్టుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ వస్తాయి. అందువల్ల 2 రోజులకి ఒకటి, 22 వర్కింగ్ డేస్ అనుకుంటే 10 ట్రేడ్లు వస్తాయి. ఓకే, కొద్దిగా చార్ట్స్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు. అందువల్ల ఐ మాక్ టాకింగ్ అబౌట్ 20, రైట్. స్వింగ్ ట్రేడింగ్కి వచ్చేసరికి M15 and M1 వాడతాం అంటే, ఎంతవరకు చెప్పినవి ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇక్కడ స్టాప్ లాస్ 1-2% పెడతామండి. ఓకే, అంటే ఎస్బీఐలో మీకు 1 అవర్లోనే వచ్చింది అనుకోండి ఒక ఆపర్చునిటీ ఏదైనా సరే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వస్తే ఎక్కడెక్కడ సెల్ చేశారు అనుకోండి, స్టాప్ లాస్ ఎంత, 2.68 రూపాయలు అంటే 3 రూపాయలు అనుకోండి, అంటే 1% స్టాప్ లాస్. టార్గెట్ ఇది 13 రూపాయలు ఉంది, 10 రూపాయలు పెట్టుకున్నా 3 రూపాయలు, 2.5 స్టాప్ లాస్ లేదు, 3 రూపాయలు స్టాప్ లాస్, 10 రూపాయలు టార్గెట్. 10 రూపాయలు టార్గెట్ అయినంత ఇది 3%. ఓకే, అంటే ఇక్కడ ఇది మనం హై ఫ్రీక్వెంటీ హై ప్రాబబిలిటీ జోన్స్ మీద గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తున్నాం.
ఓకే, లేదనుకుంటే ఎప్పుడు కూడా జనరల్ గా అయితే 1:2% రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మనం ఈ జోన్స్ మీద కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్. సో మొత్తం మీద ఏదైనా సరే 1-2% అక్కడ తీసుకుంటాం 1 అవర్ టైం ఫ్రేమ్ లో చేసినప్పుడు. ఓకే, అదే ఇక్కడ 8-10 ట్రేడ్స్ ఇన్ ఏ మంత్ 10 చార్ట్లో. ఓకే, స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, M5 అండ్ M15 వాడతాం. ఇక్కడ 0.3% to 1% అండి స్టాప్ లాస్. అంటే ఇప్పుడు ఎస్బీఐ ఉంది 300 రూపాయలు అనుకుంటే 0.3% అంటే రూపాయి స్టాప్ లాస్ వస్తుంది. సపోజ్ మీరు ఎక్కడో ఒక బై తీసుకున్నారు అనుకుందాం, ఇదిగోండి ఇక్కడ ఈ హై, ఇక్కడ హై రెసిస్టెన్స్ బ్రోకెన్ అండ్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ ఎస్ఆర్ ఫ్లిప్. వన్స్ రెసిస్టెన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్. సో ఇప్పుడు ఎక్కడెక్కడో మీరు బై చేస్తారనుకోండి, స్టాప్ లాస్ ఎంత? రూపాయి 40 పైసలు 3 రూపాయలు అంటే 370 రూపాయల మీద రూపాయి 40 పైసలు అంటే 0.3%, 0.3.5%, 0.3 కి 0.4 కి మధ్యలో. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ కొద్దిగా జాగ్రత్త చూసుకోండి, స్టాక్ వాల్యూ చూసుకోండి, దాన్ని బట్టి పర్సంటేజ్. ఇప్పుడు నిఫ్టీయే ఉందనుకోండి, 12,000 పాయింట్లు ఉంది, 12,000 పాయింట్లు అంటే 0.3% 36 పాయింట్స్. ఓకే, అలాగే 36.3 to 1%, 36 పాయింట్స్ నుండి అప్రాక్సిమేట్గా 50 పాయింట్స్ ఉండొచ్చు. ఏదైనా నిఫ్టీలో కూడా ఒకసారి చెక్ చేద్దాం, వాట్ ఇస్ దట్ M15. సపోజ్ ఇక్కడ మనకి ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకుందాం, ఇక్కడ ఇక్కడ ఓ ప్రాఫిట్ ట్రేడ్ ఉంది, లాస్ట్ ట్రేడ్ ఉంది, రెండు డిస్కస్ చేద్దాం, తప్పేముంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయ్యింది. ఒకవేళ బ్రేక్ అయిన వెంటనే మీరు బై చేశారనుకోండి, చెయ్యం, నేనైతే చేయను, కానీ చేసి ఇక్కడ ఎక్కడో బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారనుకోండి, 27 పాయింట్లు అంటే 30 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాం. 30 పాయింట్లు స్టాప్ లాస్ పెడితే ఇంట్రాడేలో 1:2లోనే వెళ్తాం. సో ఒక 60 పాయింట్లు టార్గెట్ హిట్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది సపోర్ట్, సపోర్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ బై చేస్తాం. బై చేసి ఇప్పుడు మళ్ళీ ఎన్ని పాయింట్లు? 13 పాయింట్లు అంటే ఒక 15 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాం. 15 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టి ఒక 30 పాయింట్లు 40 పాయింట్లు, ఎందుకంటే ఇది నెక్స్ట్ లా టార్గెట్, ఇది ఒక 40 పాయింట్లు ఎంత టార్గెట్ పెడతాం, ఇదేంటిది స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, 15 మినిట్స్లో అంటే ఒక క్యాండిల్లో యావరేజ్గా ఎన్ని పాయింట్లు ఉంటుంది? 10-15 పాయింట్సే ఉంటుంది కదా. అందువల్ల స్టాప్ లాస్ కూడా ఒక 2 క్యాండిల్స్ వర్త్, అంటే ఒక 30 క్యాండిల్స్ 30 పాయింట్స్ ఎంత స్టాప్ లాస్ ఉంటుంది. 15 నుండి 15 పాయింట్స్ 20 పాయింట్స్ 30 పాయింట్స్, అందువల్ల 0.3 to 1% అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టాక్కి వాల్యూ మారిపోతుంటుంది, మనం ఇన్ని పైసలు ఇన్ని రూపాయలు అనుకోవడానికి లేదు. ఆ స్టాక్ వాల్యూలో ఇప్పుడు ఇక్కడ ఇది సపోజ్ టాటా స్టీల్కి వెళ్దాం, టాటా స్టీల్ 445. ఒకవేళ మనం M15లో వేసాం అనుకోండి ట్రేడ్ ఏదైనా సరే, 445లో 0.3% అంటే ఇంచుమించుగా 1.5 రూపాయల స్టాప్ లాస్. ఎందుకంటే 1% అంటే 450 రూపాయలు కదా, 0.3% అంటే 1.5 రూపాయల స్టాప్ లాస్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడో మనం సెల్ చేసాం అనుకుందాం, ఇక్కడ సెల్ చేస్తే ఈ జోన్లో ఎక్కడైనా సరే ఇది 2 రూపాయలు, అందువల్ల 0.3 to 1 అంటున్నాం. అంటే 1% అంటే ఎంత? 4 రూపాయలు 50 పైసలు వరకు ఉండొచ్చు. ఇది ఎక్కడ వేస్తే 2.5 రూపాయల స్టాప్ లాస్. ఓకే, టార్గెట్ ఇది ఒక 7 రూపాయలు ఉంది అంటే 5 రూపాయలు టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, సో మీరు ప్రతి స్టాక్కి స్టాక్ వాల్యూని బట్టి ఇమీడియట్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది, మీరు ఏ టైం ఫ్రేమ్లో ఉన్నారు, స్టాప్ లాస్ అప్రాక్సిమేట్గా ఎంత ఉండాలి, ఏ పరిధిలో ఉండాలి. ఇప్పుడు ఎస్బీఐ ఉంది 15 మినిట్స్లో 0.3 to 1% అన్నాను. ఒకవేళ స్టాప్ లాస్ అంటే 3 రూపీస్ వరకు ఉండొచ్చు 15 మినిట్స్లో కూడా. ఒకవేళ 15 మినిట్స్లోనే 5 రూపీస్ స్టాప్ లాస్ ఉందనుకోండి, ఆ ట్రేడ్ నాకు వద్దు. ఎందుకంటే నేను ట్రేడ్ చేస్తున్నది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఒక రోజులో మార్కెట్ అది 3 రూపాయల నుండి 5 రూపాయలు మూవ్ అవుతుంది. నేను అక్కడ స్టాప్ లాస్ 5 రూపాయలు పెడితే నేను టార్గెట్ 10 రూపాయలు పెట్టాను అనుకోండి, అది ఎప్పుడు వెళ్తుంది? ఇంట్రాడేలు వెళ్తుంది కదా 10 రూపాయలు. ఎప్పుడో అబ్నార్మల్ న్యూస్లు ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు వెళ్తే వెళ్తుంది తప్ప రెగ్యులర్గా యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ అంత మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇదిగో ఈరోజు కాస్త మార్కెట్ చాలా దారుణంగా పడింది, ఇట్లాంటి కండిషన్స్లో మార్కెట్స్ వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈరోజు ఏవి చూసుకున్నా, ఇది చూడండి, ఇది టాటా పవర్, 66 రూపాయల స్టాకు 1 డేలో ఎంత పడ్డది?
3.5 పడింది, అంటే 6% పడింది వన్ డేలో. నార్మల్గా మనం వన్ డేలో ఎప్పుడైనా 1% నుండి 2% మూవ్ అన్నాం, ఇక్కడ ఆల్మోస్ట్ 6% మూవ్ అయింది. ఈవెన్ ఎయిర్టెల్ తీసుకోండి, ఇది ఎయిర్టెల్ డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. ఎయిర్టెల్ కాదు, దాని కెనరా బ్యాంక్ చూసాం. యాక్చువల్గా అది ట్రేడ్ ఆపర్చునిటీ అనుకుని వదిలేసాం కదా, ఇందులో కాదు, నేను వాడే దాంట్లో. ఎస్, ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూడండి ఈరోజు ఎంత పడిందో. దీని వాల్యూ 250 రూపీస్, 10 రూపీస్ పడింది, 10 రూపీ పైన పడింది, 11 రూపీస్, అంటే మోర్ దాన్ 4% ఒక్కరోజులో పడింది ఇది. అందువల్ల ఏది కూడా శిలాశాసనం ఉండదండి, కానీ యావరేజ్ క్యాండిల్స్ తీసుకుంటే 1-2% ఇన్ ఏ డే మూవ్ ఉంటుంది జనరల్గా. ఓకే, సో అందువల్ల ఏంటంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు టైం ఫ్రేమ్ M5 or M15 ఇంట్రాడేకి స్టాప్ లాస్ 0.3 నుండి 1% వరకు ఉంటుంది. టార్గెట్ దానికి రిస్క్ రివార్డ్ రేషియో తర్వాత డిస్కస్ చేద్దాం. దానికి 1 టైమా 2 టైమ్సా ఇలాగ రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రేడ్స్ హ్యాపీగా రోజుకి 2 నుండి 4 ట్రేడ్లు వస్తాయి. ఒక 5-6 చార్ట్స్ పెట్టి, 5 చార్ట్స్ చాలండి. ఓకే, సో నౌ యూ హ్యావ్ డిసైడెడ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ యూఆర్. పొజిషనల్ ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, ఇంట్రాడే ట్రేడర్ అని మీరు డిసైడ్ చేసుకున్నారు. దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా మీకు రోజుకి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయో మీకు అర్థమైంది, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలో మీకు అర్థమైంది. సో దీన్ని బట్టి యూ నీడ్ టు డిఫైన్ యువర్ రిస్క్ లెవెల్స్. నెక్స్ట్ సెషన్లో మనీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ గురించి రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం. సో టుడే యు ఆల్ ఆఫ్ యూ వాచ్ దిస్ వీడియో వన్స్ అగైన్ అండ్ డిఫైన్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ యూఆర్ అండ్ హౌ మెనీ ట్రేడ్స్ యూ మే గెట్ ఇన్ అ డే ఆర్ ఇన్ అ వీక్. ఓకే, అండ్ రిస్క్ మీరు ఎంతకు ప్రిపేర్ అవ్వగలరు ఎట్లాంటివి మీరు చూసుకోండి. రేపు మనీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఇంకా క్లియర్ కట్గా మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి రేపు. థ్యాంక్ యూ, బాయ్.